శ్రీరాముని దయ చేతను నారుడిగ సకల జనులు నవరాయనగా. నా పాట నాకే అర్థం కాకపోతే నీకు అర్థం కాబట్టి నాకేంట్రా, నా ఇష్టం. పళ్ళు రాలిపోతాయి. ఎవరు రాబడు? రే బాబు పండు, ఇవాళ్ళకి చదివించాలు, ఇంటికి వెళ్ళండి. పదండి పదండి. అంత లైన్లో రండిరా. టంకు టక్కు టంకు టక్కు టంకు టక్కు టంకు టక్కు. రే పాగలు, నువ్వు నీ ఇంటికి వెళ్ళరా. నేను కూడా వస్తానండి. నేను ఎక్కడికి వెళ్తున్నావు తెలిసి కూడా నువ్వు నాతో వస్తానన్న పళ్ళు రాలిపోతాయి. నీకేం పని? పా. నల్లగా తుమ్మ ముద్దులాగా నెత్తిన గుడ్డేసుకెళ్తున్నాడు ఎవడ్రా వాడు? భయం వేస్తుంది. దెయ్యమేమో కాదు, దొంగడేమరా. మా మామ పొద్దున ఎరలాగూ తెలచొక్క వేసింది, అవి పట్టుకుపోతాడేమోరా. ఈ ఊరంతటికి పెద్ద సాహుకారిని దొంగలాగా అర్ధరాత్రి పూట నీ కొంపకు వస్తానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఆలోచించుకో. చాలండి, నా మీద ప్రేమే తప్ప ఇంతవరకు నాకు నగన్నా చేయించారా? సీరైనా కొనిపెట్టారా? బస్ బస్, అలకొకటి నా అన్ని నీయ కదంటే పిచ్చి మోటమా. ఊరి నాయను, నీ కొంప ముందేనుకుంటా నీ కేకలు. ఏమైంది? మరే సుబ్బీట్లో దొంగ దూరాడే, దాన్ని ఏం చేస్తాడు ఏంటో చూడు. ఏమే సుబ్బి, ఎవడో దొంగ లోపలికి వచ్చాయంట? దొంగోడా, ఇక్కడికి ఎవరు రాలేదు బాబు గారు. మేమంతా దొంగడు చూడటం మా కళ్ళారా చూసాం. ఎరా నా ఎర్రలాగు చక్క ఎత్తుకుపోతాడేమో. ఎతకండిరా. ఎవరు లేరు బాబాయ్, పదండి. ఒరే పండు, మంచం కింద కాళ్ళు కనిపిస్తున్నాయిరా. తప్పుకో. పాపాల బాబాయ్ నువ్వా? మంచం కింద దూరేమిటి? నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోదావనా? చరమై, నీ ఎర్రలాగు చొక్క ఎవరికి కావాలరా? అయితే మేము విన్నది నిజమే అన్నమాట. పైకి పెద్ద మనసులో ఉండి ఏటయా ఈ బుద్ధులు. చిచ్చి, మహాలక్ష్మి లాంటి భార్య ఇంట్లో ఉండగా ఇదేం పని? పంచాయతీలు పెట్టండి, పరువు ఏమవుతుంది? ఇక్కడైనా ఇంటికి వెళ్ళి గౌరవంగా బతకవయ్యా. వచ్చే సుబ్బే, ఇలాంటి పనులు చేసామంటే ఊరు చెక్కేటేస్తాం. జాగ్రత్త. నా ఎర్రలాగు చొక్క ఎత్తుపట్టలేదు కదా. నిన్ను చంపిన పాపం లేదురా. ఇదిగో సుబ్బే, మర్యాదగా నా ఎర్రలాగు చొక్క తెచ్చింటోవు, పదనరా.